ప్రశ్నలు అడుగుతాను, జవాబులు చెప్పాలి. అలాగే సార్, అడగండి. అరేబియా సముద్రం లోతు ఎంత? తెలీదు సార్. కొరియా యుద్ధంలో చనిపోయిన స్క్వాడ్రన్ లీడర్స్ పేర్లు ఏమిటి? తెలీదు సార్. మన దేశంలో ఎన్ని కాకులు ఉన్నాయి? అందులో మొక్కాకులు ఎన్ని, ఆడకాకులేని? తెలీదు సార్. నీ తల్లో ఎన్ని వెంట్రుకలు ఉన్నాయి? మీ తల్లో అయితే చెప్పగలను సార్. సరే, ఏమి తెలియని వాడు ఎందుకు వచ్చినట్టయ్యా? సార్, ఏదో బ్యాంక్ ఇంటర్వ్యూ కదా, డెబిట్లు, క్రెడిట్లు, లెడ్జర్లు, ట్రయల్ బ్యాలెన్స్ ఇలాంటివి ఏమో అడుగుతారనుకున్నాను. కానీ ఇలా అడుగుతారని తెలిస్తే తల్లో వెంట్రుకలు లేడు సార్. మీతో పొడుగు కూడా కొలుసుకుని వచ్చుండేవాడిని. జనరల్ నాలెడ్జ్ ఉండాలయ్యా, ఇంటికి పనికొస్తారా మీరు? సార్ సార్ సార్, అలా అడగండి సార్. ఈ ఉద్యోగం నాకు చాలా అవసరం సార్. మిస్టర్, మర్యాదగా బయటికి పెడతావా, ప్యూన్ పిలిచి గంటెద్దామంటావా? అక్కర్లేదు సార్, నేనే పెడతాను. లోపలికి వెళ్ళే ముందు మీ తల్లు వెంట్రుకలు ఎన్ని ఉన్నాయి లేకపోతే మరి వెళ్ళండి. ఉద్యోగం ఎత్తా అన్నాలో వాళ్ళకి ఎత్తనా? ఇవ్వను అన్నాలు. నీతో మాట్లాడుతుంటే నీ నెత్తి నాకు వచ్చేటండి. నీళ్ళవయ్యా ఎత్తా ఉంటాయ్యా, పొద్దున్నే పోతాను. లోపల నుంచి వచ్చినంత ఓ పచ్చి చేస్తున్నాడు తావనా. లోపల మమ్మల్ని అంత ముమ్మలంగా భయపెట్టేస్తున్నారు, మేము తావా? అదే సార్, అప్పుడే వచ్చేసారు. మిమ్మల్ని కూడా అరేబియా సముద్రపు లోతు గురించి ఆవకాయ పెట్టే విధానం గురించి అడిగారా? లేదే, డ్రైవర్ రావుల్లో హీరో ఎవరని అడిగారు. ఎన్టీఆర్ అన్నాను, ఫినిష్, ఉద్యోగం ఇచ్చారు. అరే, ఆ ప్రశ్న నన్ను అడుగుంటే ఎన్టీఆర్ సినిమా చరిత్రంతో చెప్పి ఉండేవాడి. నన్ను మాత్రం దేశంలో కాకులు ఎన్ని ఉంటాయి అని అడిగారండి. చూడు మిస్టర్, ఈ రోజుల్లో ఉద్యోగం రావాలంటే ఉత్తరం అంటే రికమెండేషన్ లెటర్ అయినా ఉండాలి, లేదా దక్షిణ ఇచ్చుకోవాలి. డిగ్రీ రాగానే ఉద్యోగం వస్తుందని ఆశపడ్డాను సార్. పిచ్చివాడు, ప్రతి ఏట కొన్ని లక్షల మందికి డిగ్రీలు వస్తాయ్యా, కానీ ఉద్యోగాలు వచ్చేది కొన్ని వేల మందికి. వెంకటేశ్వరా,
నమస్కారం సరోజరావు గారు. ఓ హరి రావయ్యా రా. ఏమిటేదో ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్ళావని విన్నాను, ఏమైంది? ఏముందండి షరా, మామూలే. ఇంటికి పోతూ పోతూ నా శ్రేయభిలాషులు మిమ్మల్ని చూసిపోదామని వచ్చాను. ఇది వరకు ఉద్యోగాలు మెరిట్ చూసి ఇచ్చేవారయ్యా, ఇప్పుడు ముట్టే డబ్బు వెయిట్ చూసిస్తున్నారు. గజపతి పేపర్ మిల్స్ పనివారి ఆవేదన, యజమాని నిరంకుశ ధోరణి, నగరంలోని ప్రధాన సంస్థ గజపతి పేపర్ మిల్స్ యజమాని శ్రీ గజపతి ఇన్కమ్ ట్యాక్స్ లో రాయితీ పొందడం కోసం, మరికొన్ని స్వప్రయోజనాల కోసం ఈ మధ్యనే పనివారికి ఒక కాలనీ కట్టించాడు. మొన్నటి తుఫానికి అందులో ఓ ఇల్లు కూలి 10 ఏళ్ల పాప సజీవ సమాధి అయింది. మరో 4 బలమైన గాయాలు తగిలాయి. పై మెరుగులతో కల్తీ సిమెంటుతో ఎక్కువ ఖర్చు చూపించి అతి తక్కువతో కట్టబడిన ఆ ఇళ్ళు కార్మికుల పాలిట మృత్యు గృహాలయ్యాయి. పూర్తిగా చదువు. ఈ విషయంలో కాలనీ కార్మికులు కొందరు శ్రీ గజపతిని సంప్రదిస్తే అహంకారంతో జవాబిచ్చి పనివారి చేత కార్మికులను ఇళ్లలోంచి బయటకు గెండించారు. ధనమదానికి నిదర్శనం ఆ సంఘటన. ఈ చర్యకు నిరసనగా మిల్లు కార్మికులు సమ్మె చేయవలసిందిగా శ్రామిక వర్గం తరఫున అభ్యర్థిస్తున్నాను. సంపాదకుడు, ఇదే సార్ సమ్మె చేయమని సలహా ఇస్తున్నారు. యజమానులకు మీరు విరోధులు కారు. పైపచ్చి మీ అబ్బాయి గౌతం ఆ మిల్లులో పనిచేస్తున్నాడే, అతని ఉద్యోగానికి ఏదైనా ముప్పొస్తే అడుక్కు తింటామయ్యా. జర్నలిస్టుగా కలం పట్టిన నాడే అధర్మాన్ని అన్యాయాన్ని దుయ్యపడతానని శపథం చేశానయ్యా. నిజమే సార్, కానీ మిగతా పత్రికలన్నీ యజమాని సమర్థిస్తుంటే మీరు ఇలా రాస్తారా? హరి, కలం పట్టిన మనిషి కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలనే అరిషడ్ వర్గాలకి అతీతుడుగా ఉండాలయ్యా. వాడే నిజమైన జర్నలిస్ట్. ఒక పచ్చ నోటు కోసమో ఒక బ్రాంతి బుడ్డి కోసమో ఆత్మను చంపుకుని ఎదట మనిషిని పొగిడే జర్నలిస్ట్ పుట్టుకొచ్చారయ్యా ఈనాడు. అదే దేశపు దౌర్భాగ్యం. చూడు హరి, డాక్టర్ ప్రజల రోగాన్ని మాత్రమే పోగొట్టగలడు, లీడర్ ప్రజలకు న్యాయం జరిగేలా చూడగలడు, కానీ జర్నలిస్ట్ ప్రజలలోనూ వారి జీవన విధానంలోనూ అన్ని కోణాలలోంచి విప్లవం తీసుకురాగలడు. అంత ఉత్తమమైన వృత్తి హరి ఇది. నానా, హలో హరి, ఇవిగో ప్యాంప్లెట్స్. సాయంత్రం మిల్ వర్కర్స్ మీటింగ్ ఏర్పాటు చేశాను, సమ్మె గురించి నిర్ణయం తీసుకోబోతున్నాం. వెరీ గుడ్, న్యాయం మీ పక్షాన ఉంది, ఆ భగవంతుడి సహాయం కూడా లభిస్తుంది. సరే, ఇవన్నీ అర్జెంట్ పనిచేయాలి, వస్తా. అసలు ఎవరండి గజపతి? తాతల ఆస్తుల్ని అనుభవిస్తూ బీదల బాధల్ని గమనించని ఒక అహంభావి హరి. కమాన్ రాజా, నువ్వు ప్రాక్టీస్ చేయి. కమాన్ రాజా. రాజా, యూఆర్ గుడ్ అట్ షూటింగ్ బట్ బ్యాడ్ అట్ ఎయిమింగ్. చూడు రాజా, ప్రపంచంలో ఏ పశువైనా పక్షి అయినా గురు చూసి గుండె మీద కొడితే మరుక్షణం చచ్చిపడిపోతుంది. ఆ పశువుల కన్నా పక్షుల కన్నా హీనమైన ఈ బీదజాతి ఉందే, దాన్ని చూసి నువ్వు జాలిపడ్డావు. నీ చేతినే వెనక్కి తిప్పి నీ గంతో నిన్నే కాల్చేస్తుంది, పాతాళంలో దాచేస్తుంది. అందుకే ఆ జాతిని గుండె మీద కాదు తల మీద కొట్టాలి. ఆలోచనల్ని కాల్చేయాలి, విప్లవ భావాల్ని పేల్చేయాలి. అప్పుడే నీ స్థానం సుస్థిరంగా ఉంటుంది. వాడు నీ పాదాల దగ్గర తొత్తుల్లో పడి ఉంటారు. కమాన్ కమాన్ రాజా, లెట్స్ గో. బై అయ్యా. సార్, షిప్పింగ్ కంపెనీకి ఫోన్. ఎస్, మార్నింగ్ షిప్ వచ్చిందా? బిల్ ఎంత? 23 లక్షల. ఆల్రైట్, చెక్ పంపుతున్నాం. ఓకే, ఈజీ జాని, ఈజీ. బాబు జ్యూస్. రాస్కల్, పంచదార తక్కువ వేస్తావా? పదడే
చెప్పేది బాబు, మళ్ళీ చేస్తాను. రాజా, అంత కోపంగా అరుస్తున్న జానీ మాంసం పడిస్తే ఏం చేస్తుందంట? గొడవ పెట్టకుండా తింటుంది. దట్స్ ది కేస్ విత్ పూర్ ఆల్సో. జానీ ముందు మాంసం పడేసినట్టే ఆ పెదవెధల మీద రూపాయి నోట్లు విసిరిపారాయి. నువ్వు చేసే తప్పులన్నీ ఆ నోట్ల రంగుల్లో కప్పబడిపోతాయి. వాళ్ళకి కావలసిన డబ్బు, దట్స్ ఆల్. డాడీ, కాలేజ్కి వెళ్ళొస్తాను. వెల్ బేబీ, వంచిన తల ఎత్తకుండా వెళ్ళు. క్యారీ ఆన్. డాడీ, రోజు అక్కతో ఆ విషయమే చెప్తారు. ఎందుకు డాడీ? తల ఎత్తుకుని వెళితే ఆ తల్లో ఏవైనా వెర్రి కోరికలు తలెత్తచ్చు. ఆడపిల్ల కదా, పేద బిక్కి అంటే జాలి కలగొచ్చు. వయసులో ఉన్న పిల్ల గనక ఎవరి మీదైనా ప్రేమ పట్టచ్చు. ఆ ప్రేమే పెరిగి పెరిగి మన హోదానే దెబ్బకొట్టచ్చు. రాజా, ఈ పేద విధవల కళ్ళకి పెద్దంటి ఆడపిల్ల రోడ్డు మీద పడి ఉన్న మనీ పర్స్ లాంటిది. ప్రతి వాడు అందుకోవాలనే ప్రయత్నిస్తాడు. దట్స్ వై ఐ వాంట్ హర్. కమాన్, లెట్స్ గో.